ఉంటే తనపై దాడి చేశారని వామనరావు చెప్పిన గుంట శ్రీనుది మంథని మండలం గుంజపడగ గ్రామం ప్రస్తుతం శ్రీను మంథని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా ఉన్నాడు గుంజపడగ సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయాడు పెద్దపల్లి జడ్పీ చైర్మన్ మంథని మాజీ ఎమ్మెల్యే మధు ప్రధాన అనుచరుడని తెలుస్తోంది గుంట శ్రీనుకు వ్యతిరేకంగా వామన్ రావు కేసు వేశాడని ఆ కక్షతోనే గుంట దాడి చేశాడని అనుమానిస్తున్నారు సంపత్ మాట్లా చనిపోయే ముందు కుంట సీను పేరు చెప్పాడు ఏంటి డీటెయిల్స్ చనిపోయినప్పుడు అక్కడ కుంట సీను అనేటువంటి పేరు గుంత పడకు చెందినటువంటి కుంత కుంట సీను పేరు చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి సో ఇప్పటికే ఆయన అది మరణ వాంగ్మూలంకి కింద తీసుకుంటారు మామూలుగా ఎప్పుడైనా కానీ హెంజూర్ అయినటువంటి పర్సన్ కానీ లేదంటే ఏదైనా యాక్సిడెంట్లో కానీ హత్యల్లో కానీ ఇలాంటి ఇన్సిడెంట్ టైంలో వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఆఖరి బాట కానీ స్టేట్మెంట్ కానీ అది మరణ కింద తీసుకుంటారు అంటే ఎనీ కైండ్ ఆఫ్ ట్రయల్స్ లేకుండా ఎలాంటి ట్రయల్స్ కానీ ఎలాంటి విచారణలు కూడా అవసరం లేకుండా డైరెక్ట్గా మరణం మరణ మరణించే టైంలో వచ్చినటువంటి వాంగ్మూలాన్ని మరణ కింద తీసుకుంటారు బహుశా ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తున్న పేరు పోలీసులకి అది అన్నోన్ పర్సన్స్గా పెట్టడానికి వీల్లేదు డైరెక్ట్గా ఎఫ్ఐఆర్లో సస్పెక్ట్ పేరు అదే అంటే ఆయన చనిపోయే ముందు చెప్పిన పేరు ఆయన హత్య చేయడానికి చెప్పాడా లేదంటే ఆయన విచారణ టైంలో ఉన్నటువంటి ఆయన ఒక రెవెన్యూ సంబంధించిన ఇష్యూకి హాజరై కోర్టు నుంచి వస్తున్నారు కాబట్టి ఆ టైంలో వచ్చిన పేరు అనేది సెకండరీ కానీ ఫస్ట్ అయితే సస్పెక్ట్ లిస్ట్లో కానీ లేదంటే మరణ వాంగ్మూలంలో చెప్పిన విషయం కాబట్టి దాన్ని ఎఫ్ఐఆర్లో నమోదు చేసే అవకాశం ఉంది సో దాన్ని బేస్ చేసుకొని పోలీసులకు ఒక క్లూ దొరికినట్టే ఇది రాజకీయ హత్యనా లేదంటే ఎవరైనా కావాలని కక్షపూరితంగా చేసిన హత్యలను చూడాలి కానీ వామన్ రావు ట్రాక్ రికార్డ్ చూస్తే చాలా వరకు ఆయన పంట కింద రాయిలా మారవంటి రాజకీయ నాయకులకు కావచ్చు అక్కడ గుత్తేదారులకు కావచ్చు భూ భూములకు సంబంధించిన ఇష్యూలో రెవెన్యూ ఇష్యూలో ఉన్న వాటిని వాళ్ళకు కావచ్చు అక్రమ సంపాదన చేసుకున్న వాళ్ళకి కావచ్చు డైరెక్ట్గా ఆయన చాలా పిటిషన్లు చేస్తున్నారు నాలుగు సంవత్సరాల నుంచి దాదాపు అక్కడ అధికారులకు కానీ రాజకీయ నేతలకు కానీ వాళ్ళు చేసుకుంటే అక్రమాలపైన కంటిన్యూగా పిటిషన్లు పిలుసు వేస్తూ వాళ్ళకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు అక్కడంటి లోకల్ సంబంధించిన పోలీసులు కావచ్చు కొంతమంది సోర్సెస్ మనకు చెప్తా ఉన్నాయి డైరెక్ట్గా వాళ్ళు పిల్స్ వేయడం పిల్స్కి సంబంధించిన ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం సీనియర్ అడ్వకేట్లు కావడంతో డైరెక్ట్గా వాళ్ళే హాజరై వాళ్ళే వాదనలు వినిపించడం కరెక్ట్గా అంటే అక్యూమిలేట్గా అక్కడ ఉంటే ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేసి అంత రా మెటీరియల్ ఫుటేజ్ మొత్తం కూడా సబ్మిట్ సందర్భాలు ఉన్నాయి సో దీంతోనే గతంలో రాజకీయంగా కూడా ఆయనతో గొడవలు జరిగాయి చాలా విభేదాలు జరిగాయి గొడవలు బహిరంగంగా జరిగినట్టు తెలుస్తుంది పోర్టు పోలీస్ స్టేషన్లలో పరస్పర ఫిర్యాదులు కూడా చేసుకునే సందర్భాలు ఉన్నట్టు చెప్తున్నారు డైరెక్ట్గా లైఫ్ థ్రెట్ ఉంది కాబట్టి సెక్యూరిటీ వాళ్ళని కూడా చెప్పాడు సో ఖచ్చితంగా ఈ హత్య పైన ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ హత్యలు అంటే ఈ దాదాపు రాయలసీమ ఫ్యాక్షన్ ఏరియాలోనో లేదంటే భూములకు సంబంధించిన ల్యాండ్ ఇష్యూలోనో ఇట్లాంటి కురియల్ మర్డర్స్ని చూసామంటే డైరెక్ట్గా నరికి పడేసి రోడ్డు మీద పడేయడం అంటే అది చాలా తీవ్రమైనటువంటి ఇన్సిడెంట్ అందులో ఒక అడ్వకేట్ కాబట్టి దీన్ని హై ప్రయారిటీ కింద తీసుకొని ఎంక్వైరీ చేయాల్సిన అవసరమైతే కనిపిస్తోంది అదే డిమాండ్ బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ కావచ్చు చాలామంది అట్లాంటి డిమాండ్ వినిపిస్తున్నారు ఎందుకంటే వామన్ రావు వేసినటువంటి పిటిషన్ ఏదో పర్సనల్ అడ్వకేట్ కాదు లేదంటే ఏదో మా సాదాసీదా కేసులు విచారించే వ్యక్తి కూడా కాదు చాలా వరకు డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి జరుగుతున్న అన్యాల్ని కానీ లాకప్ డెత్ సంబంధించిన ఇన్సిడెంట్ని కానీ ఒక వ్యక్తిని డైరెక్ట్గా హత్య చేసి రోడ్డుపై పడేసిపోయినటువంటి సందర్భంలో ఒక లవర్ సంబంధించిన ఇన్సిడెంట్ దాంట్లో జరిగినటువంటి ఇష్యూలో కావచ్చు అక్కడ జరిగినటువంటి ఇసుక అక్రమ వ్యాపారం గురించి కావచ్చు అక్రమ ఆర్జన గురించి కావచ్చు ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఇష్యూలపైన కావచ్చు ప్రభుత్వం పైన కావచ్చు చాలా ఇష్యూస్లో ఆయన ఫైండ్ అవుట్ చేసి చాలా పిటిషన్స్ పిలిచి వేశారు అది దాదాపు హైకోర్టులో కూడా నోటీస్లో ఉంది సో ఈ పోలీసులు ఏం చేస్తారు చూడాలి పోలీసులు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంక్వైరీ చేస్తారు చూడాలి ఎందుకంటే అది జరిగినటువంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్ కూడా కల్వచర్ల అనేది చాలా రిమోట్ ఏరియా అయి ఉంటుంది అక్కడ సీసీ కెమెరాలు కానీ ఎవిడెన్సెస్ కానీ ఉండే అవకాశం లేదు కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ బేస్ చేసుకొని అది ఫోన్ కాల్స్ డేటా కావచ్చు కాల్ నెట్వర్క్స్ కావచ్చు ఆ పిటిషన్స్ కేసులు జరుగుతున్న విధానం కావచ్చు ఆయన మంత్రికి హాజరై హైదరాబాద్ వస్తున్న సందర్భంలో ఎవరెవరితో మాట్లాడారు అక్కడ పిటిషన్ జరుగుతున్న టైంలో ఎవరైనా రెక్కివేశారా ఎవరైనా దీనికంటే ముందు రోజు అంతగానే రెండు రోజుల ముందు కానీ ఏదైనా వార్నింగ్లు కానీ ఎందుకంటే హత్యకు రావడానికి ముందుగా ఏదైనా ఒక ఎక్సర్సైజ్ కానీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ జరిగే అవకాశం ఉంటుంది వామన్ రావే కాకుండా వామన్ రావు డ్రైవర్ కానీ సన్నిహితులకు కానీ ఖచ్చితంగా ఐడియా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్గా హత్యకు తెగబడడానికి ముందు ఏదైనా వార్నింగ్లు కానీ బెదిరింపులు కానీ లేదంటే వాళ్ళకు అల్టిమేటం జారీ చేయడం కానీ పిటిషన్లు విడ్డ్రాల్ చేసుకోవాలని కానీ ఏదో ఒక వార్నింగ్ జరిగి ఉంటుంది సో దీంట్లో ఈ సస్పెక్ట్ యాంగిల్లో పోలీసులకు చాలా క్లూస్ కలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది పారదర్శకంగా ఈ కేసును దర్యాప్తు చేయాలి అడ్వకేట్కి జరిగినటువంటి అన్యాయం ఒక సమాజంలో జరుగుతున్న అవకతవకల్ని అట్లాగే జరిగినటువంటి ఇష్యూస్ని అంటే ఒక పోలీస్ స్టేషన్లోనో లేదంటే మనకు సమాజంలో న్యాయం జరగకపోతే కోర్టు ఎట్లా ఎరికేందుకు ముందు వరుసలో ఉండి అందరికీ న్యాయం చేసినటువంటి ఒక అడ్వకేట్కి ఇట్లాంటి అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితమైనటువంటి ఎంక్వైరీ చేయాలనేది హైకోర్టు అట్లాగే కింది కిందిస్తాయి ఉన్నటువంటి కోర్టులు మొత్తం కూడా రెస్పాండ్ అవుతున్నాయి వాళ్ళందరూ కూడా దర్యాప్తు చేయాలని చెప్తున్నారు సో పోలీసులు కేసు నమోదు చేస్తారు ఖచ్చితంగా కేసు అయితే నమోదు చేస్తారు కానీ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లాస్ట్కి చెప్పినటువంటి ఏదైతే గుంట సీగినటువంటి వ్యక్తి ఏ యాంగిల్లో తీసుకుంటారు వాళ్ళు సస్పెక్ట్ యాంగిల్లో తీసుకుంటారా అక్యూజ్డ్ యాంగిల్ తీసుకుంటారా లేదంటే ఎట్లా తీసుకుంటారు చూడాలి కానీ ఒక క్లూ అయితే మరణ వాంగంలో ఒక క్లూ దొరికింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చేయొచ్చు అట్లాగే ఆ స్పాట్లో ఉన్నటువంటి డ్రైవర్ కూడా లైవ్ లైవ్ ఉన్నాడు బతికే ఉన్నాడు కాబట్టి ఆయన స్టేట్మెంట్ కూడా తీసుకోవచ్చు అట్లాగే ఏ కేసు విచారణ కోసం వెళ్ళారు అక్కడ ఒక రెవెన్యూ సంబంధించిన ఇష్యూ అని చెప్తున్నారు స్పెషల్లీ మంతని మంతని నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా అంశాలపైన వామన్ రావు పిటిషన్లు పిలుసు వేశారని చెప్తున్నారు దాదాపు దశాబ్ద కాలం నుంచి అనేక పిలుసు పిటిషన్లు వేసి చాలా తలనొప్పి అక్కడ నుండి కాంట్రాక్టర్లకు కావచ్చు అక్కడ పొలిటీషియన్లకు కావచ్చు తన తలనొప్పిగా మారాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు సో ప్రతిసారి ఫైండ్ అవుట్ చేశారు కూడా అట్లాంటి వ్యక్తి పైన డైరెక్ట్గా దంపతులను అతి కిరాతకంగా చంపేసి అంటే వాళ్ళను లాస్ట్కు బతకకుండా మొత్తం అంటే చంపేసి అక్కడ నుంచి వాళ్ళంటే బతికి ప్రాణాలతో కూడా హాస్పిటల్కి వెళ్ళకూడదు అనేటువంటి రీతిలో వాళ్ళు హత్య చేశారు కాబట్టి సో వాళ్ళ మరణం వాళ్ళని హత్య చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది వాళ్ళకు ఉన్నటువంటి కేసుల్లో కావచ్చు ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యామిలీకి సంబంధించిన రైవల్స్ కానీ ఆస్తులకు సంబంధించిన వివాదం ఉంటుంది మామూలుగా హత్యలు అయితే లేదంటే అన్నదమ్ములకు సంబంధించిన వివాదం ఉంటుంది లేదంటే ఇతర పిటిషన్లు వేస్తే ప్రత్యర్థులు ఉండే అవకాశం ఉంటుంది లేదంటే నిజంగా నిర్ణయించిన పిటిషన్లు ఎవరైనా పాయింట్అవుట్ చేసి ఆయన ఒక విత్డ్రాల్ చేసుకోకుండా డైరెక్ట్గా మొండిగా వెళ్తే ఆయన భవిష్యత్తులో ఇతను తలనొప్పిగా మాత్రమే ఇష్యూ ఉంటేనే ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది అంటే చంపేదాకా పోయిందంటే ఖచ్చితంగా ఎవరో 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 ఒక వ్యక్తిని వామన్ రావు ఫిక్స్ ఉంటాడు అది కోర్టుల్లో కావచ్చు బయట కావచ్చు ఏదో ఒక ఆధారమైన ఆయనకు చిక్కి ఉండొచ్చు బహుశా అడ్వకేట్ కాబట్టి ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందనో లేదంటే రెడీ హ్యాండెడ్గా దొరికిపోతే ఇష్యూ ఉంటుందనో వాళ్ళని చంపేసి ఉంటారు సో ఈ ఇష్యూ పైన పోలీసులు ఎంక్వైరీ ఎట్లా చేస్తారు స్పెషల్ టీమ్స్ని ఏమైనా ఫామ్ చేస్తారా స్థానిక పోలీసులు దీనికి పాయింట్అవుట్ చేస్తారా లేదంటే డీజీపీ కార్యాలయం నుంచి స్పెషల్ టీంని ఏమైనా ఫామ్ చేసే అవకాశం ఉందా ఎఫ్ఐఆర్లో ఎవరెవరు పేర్లను నమోదు చేస్తారు అయినటువంటి పిల్స్ పిటిషన్లు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి కాబట్టి కోర్టు కూడా ఈ విషయాన్ని ఏమైనా సుమోటో కింద తీసుకొని ఏ యాంగిల్లో ఎంక్వైరీ చేయాలని ఏదైనా ప్రత్యేక టీంను ఫామ్ చేయాలని డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉందా లేదా చూడాలి థ్యాంక్ యూ సంబత్